పొడుపు కథలు. మొదటి పొడుపు కథ, ఒకరు ఇంకొకరు కలిస్తే ఏమవుతుంది చెప్పుకొని చూద్దాం. జవాబు రూ రూ, రెండు రూలు. తర్వాతి పొడుపు కథ, మామిడి చెట్టెక్కి ఒకడు పండ్లు కోశాడు, రెండవ వాడు ఏరాడు. పండ్లలో రెండు వంతులు కోసిన వాడికి, ఒక వంతు ఏరినవాడికి అని ఒప్పందం ప్రకారం పంచుకున్నారు. ఏరినవాడు కొసరి ఒకటి తీసుకున్నాడు, దీనితో ఇద్దరు పండ్లు సమానమైనాయి. కోసిన పండ్లన్నీ ఎవరెన్ని తీసుకున్నారు? జవాబు కోసినవి ఆరు పండ్లు, పంచుకున్నది నాలుగు ప్లస్ రెండు, చివరకు చెరవక మూడు. తర్వాతి పొడుపు కథ, వరం కాని వరం, పువ్వు కాని పువ్వు, కాయ గాని కాయ, కట్టె గాని కట్టె, డాలు గాని డాలు, ఏమిటో చెప్పుకోండి. జవాబు సవరం లేదా కావరం, వాంపువ్వు లేదా కుంకుమ పువ్వు, గుండెకాయ లేదా ఎండ్రకాయ, నీరు కట్టే లేదా నీటి పాము, మరియు అప్పడాలు. తర్వాతి పొడుపు కథ, కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది, ఏమిటో చెప్పుకొని చూద్దాం. జవాబు కుర్చీ. తర్వాతి పొడుపు కథ, ఒక శాస్త్రం పేరు నాలుగు అక్షరాలు, తల తీస్తే ఒక ఉద్యోగి, ఉద్యోగి తల తీస్తే యుద్ధం. జవాబు వ్యాకరణం, కరణం, రణం. తర్వాతి పొడుపు కథ, మహనీయులైన ఈ తెలుగువారు ఎవరు? ఏ ఆంధ్రకేసరి, బి అమరజీవి, చెప్పుకొని చూద్దాం. జవాబు టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు. తర్వాతి పొడుపు కథ, లాల్ బహదూర్ శాస్త్రి మరణించే ముందు భారతదేశ ప్రధాని ఎవరు? జవాబు లాల్ బహదూర్ శాస్త్రి. తర్వాతి పొడుపు కథ, కారాలన్నింటిలో ఉత్తమం, మనిషిని పైకి ఎత్తేది ఒక మానం, కుంగదీసేది ఇంకొక మానం, ఏమిటో చెప్పుకోండి. జవాబు ఉపకారం, విమానం, అవమానం. తర్వాతి పొడుపు కథ, భీమయ్య నెత్తిన ఒక పల్లీల సంచి ఉంది, రామయ్య నెత్తిన పది సంచులు ఉన్నాయి. భీమయ్య మొయ్యలేక రామయ్య కంటే ఎక్కువ ఆయాసపడుతున్నాడు, ఎందువలన? జవాబు రామయ్య మోస్తున్నది పది ఖాళీ సంచులు. తర్వాతి పొడుపు కథ, నా కాయలు దేవుడికి ఇష్టమే, కొత్తలో ఉన్నాను, పాతలో లేను, పబ్బంలో ఉన్నా పండగలో లేను, వరిలో ఉన్నా గోధుమలో లేను, నేను ఎవరిని? జవాబు కొబ్బరి చెట్టు. తర్వాతి పొడుపు కథ, మూరెడు లోతు బారెడు పొడవు, ఉన్న కోతిలో నుండి ఎంత మట్టి వస్తుంది, చెప్పుకొని చూద్దా. జవాబు ఏమీ రాదు. తర్వాతి పొడుపు కథ, సగం తీసేస్తే విలువ రెట్టింపు అయ్యేది ఏది, ఆలోచించండి, మీకే జవాబు తెలుస్తుంది. జవాబు అర్ధరూపాయి. తర్వాతి పొడుపు కథ,
ఒకడు ఇంకొకడు ఏమవుతారు? ఆలోచించండి. జవాబు డూ డూ. తర్వాతి పొడుపు కథ. నిద్రిస్తున్న కన్ను మూయని ప్రాణి ఏది? ఎవరో చెప్పుకోండి చూద్దాం. జవాబు చేప. తర్వాతి పొడుపు కథ. యజమాని సేవకుడు రైలు స్టేషన్లో ఏ విషయంలో ఒకటే అవుతారు? ఆలోచించండి. జవాబు రైలు కోసం ఎదురు చూడటంలో.